हाय फ्रेंड्स, दिस इज वंसी। वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियोलो नेनु मीकु डेली मीरु डेटा वाडुतू उंटारु कदा, अंटे वैफै कानी डेटा कानी वाडुतू उंटारु कदा, दान्नि एलागा चूडालि, अंटे रोजु एंत वाडुतुन्नामु अनि एंत तेलुसु एला तेलुसुकोवालि अंटे अन्नि फोनुल्लो मनकि ऑप्शन अयिते उंडदु फ्रेंड्स, उन्ना कानी अंत क्लारिटीगा अयिते चूडलेम। अंटे इवाल्टि वरकु चूडडं लेदा मंथ्ली चूडगलं లేదా ఇయర్లీ లేదా అంతకుముందు కానీ అసలు ఫోన్ కొన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎంత వాడాం అనేది కానీ తెలియదు. పైగా మొబైల్ డేటా ఎంత వాడాం, వైఫై మీద ఎంత వాడాం అనేది కూడా సపరేట్గా మనం తెలుసుకోలేము. పైగా అది అన్ని ఫోన్లలో ఉండదు కూడా ఆప్షన్. కొన్ని ఫోన్స్లో అయితే డైలీ ఎంత వాడాం అనేది మనకు తెలియదు, అది విడ్జెట్ లాగా కూడా రాదు. పైన డేటా అదే పైన నోటిఫికేషన్ బార్ డ్రాగ్ చేసి కూడా మనం చూసుకోలేము. చాలా ఇబ్బందిగా ఉంటుంది రోజు ఎంత వాడుతుందో తెలుసుకోలేక. చాలామంది ఇంట్లో వైఫైలు వాడుతూ ఉంటారు. వైఫై మీద మనం ఎంత వాడుతున్నాం డేటా, రోజుకి ఎంత జీబీ వాడుతున్నాం అని మనం తెలుసుకోలేము. పైగా నేను చెప్పే యాప్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే, ఏ యాప్ మీద ఎంత డేటా వాడాం లేదా ఎంత వైఫై వాడాం, అలా సపరేట్గా యాప్ టు యాప్ ఎంత వాడాము, ఆ యాప్ ఇవాళ ఎంత వాడాము, నిన్న ఎంత వాడాము, అసలు ఈ వారం మొత్తం కలిపి ఆ యాప్ మీద ఎంత వాడాము, లేదా సంవత్సరం మొత్తం కలిపి ఎంత వాడాము, లేదా అసలు ఇన్స్టాగ్రామ్ ఎక్కిచ్చిన దగ్గర నుండి ఎంత వాడాము, ఇలా ప్రతిదీ ఎవ్రీ డీటెయిల్ మనం ఎంత డేటా లేదా ఎంత వైఫై అనేది వాడాము అని మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, యాప్ కూడా చాలా బాగుంటుంది. పైగా మనం పైన విడ్జెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. పైన నోటిఫికేషన్ బార్ డ్రాగ్ చేస్తే మొబైల్ డేటా ఎంత వాడాం, 1.77 GB వాడాం. వైఫై 39.76 GB వాడాం. ఇలా క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. ఇది మీరు సెట్టింగ్స్లో విడ్జెట్ యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఎలా మీకు విడ్జెట్ ఎలా యాడ్ చేయాలని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను, తర్వాత మీకు ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఈ విధంగా మనం చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ని ఎలా వాడాలంటే దీనికోసం మీరు ఏం చేస్తారో నేను టెలిగ్రామ్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, డేటా కౌంటర్ విడ్జెట్ అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయండి. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది విడ్జెట్ ఇంటర్ఫేస్. మనకి ఇది ప్రో వర్షన్ అనమాట, అంటే క్రాకెడ్ వర్షన్ అనమాట. మనం మామూలుగా తీసుకుంటే పైన విడ్జెట్లు కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోలేము. ఇది క్రాకెడ్ వర్షన్ అనమాట. నేను ఇది మీరు ఎక్కడ దొరకదు, నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ప్రో వర్షన్ అనమాట. మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి చూడండి. అసలు ఫ్రీ వర్షన్లో అయితే మనకి ఇది చూసినట్టయితే ఈ కొన్ని ఆప్షన్సే, ఈ 6 ఆప్షన్సే ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉన్నవి. అది మన దగ్గర మనది ఇప్పుడు ప్రో వర్షన్. యాప్ని పూర్తిగా మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ చూడండి, డౌన్లోడ్ స్పీడ్ ఎంత, అప్లోడ్ స్పీడ్ ఎంత అనేది కూడా మనం ఈ యాప్లో చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతిదీ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ దీన్ని నోటిఫికేషన్ బార్లో పెట్టాలంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి, పైన మీకు వచ్చేసింది. మీకు చూడండి ఇక పైన లెఫ్ట్ సైడ్లో 2 KBPS. అలాగ మనకు అవసరం లేదనుకుంటే అలాగ తీసేసేయండి. ఇలా ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ చూసుకోవచ్చు. ఇక యాప్ యూసేజ్ నేను ఇవాళ చూడండి, ఇక 2 అని ఉంది. ఇన్స్టాగ్రామ్ ఇవాళ నేను 306.41 MB వాడాను. యూట్యూబ్ 234 MB, క్రోమ్ 136, ఇన్స్టాప్రో 79. అలాగ ప్రతి యాప్లో మనం ఎంతెంత వాడాం అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది టుడే, ఇది ఈ వీక్ మొత్తం మీద కలిపి ఇన్స్టాగ్రామ్ 906. ఈ మంత్లో ఇన్స్టాగ్రామ్ టాప్లో ఉంది, 10.99 GB వాడాను. ఈ ఇయర్లో యూట్యూబ్ ఎక్కువ వాడేశాను అనమాట, 23 GB వాడేశాను. ఆల్ టైమ్ అసలు ఇప్పటి నుండి ఫస్ట్ నుండి యూట్యూబ్ 23 GB, ఇన్స్టాగ్రామ్ 11 GB. ఇలాగ చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి. నేను ఇప్పుడు మీకు ఇవాళ చూపిస్తాను, ఇవాళ డేట్ అంతా. నేను ఇప్పుడు వీడియో చేస్తుంది ఇవాళ 20 ఏప్రిల్ ట్యూస్డే. ఇవాళ చూడండి 20 ఏప్రిల్ ట్యూస్డే. ఇవాళ నేను అసలు నేను మొబైల్ డేటా వాడట్లేదు. వైఫై 921.24 MB వాడాను ఇవాళ డౌన్లోడ్కి. అప్లోడ్కి 63.52 MB వాడాను. ఇవాళ టోటల్గా 984 MB వాడాను. నిన్న మండే రోజు నేను వాడింది వైఫై డౌన్లోడ్కి 1.96 GB వాడాను, అప్లోడ్కి 158.95 MB వాడా. నిన్న టోటల్గా 2.1 GB వాడాను నేను. సండే మొబైల్ డేటా కూడా వాడాను చూడండి. మొబైల్ డేటా వైఫై రెండు చూపిస్తుంది మీకు చాలా క్లియర్గా. మొబైల్ డేటా 23.95 MB వాడానని చూపిస్తుంది చూడండి. మీ ప్రతి డేట్ ఉంటుంది మీకు ఏ రోజు ఎంత వాడారు, చాలా క్లియర్గా ఉంటుంది. ఏ రోజు మిస్ చేయదు చాలా. ఇది పైన మీరు గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు.
మీకు ఇష్టం వచ్చినట్టు చూసుకోవచ్చు. ఇయర్ వైజ్గా ఇయర్లీ మొబైల్ డేటా ఎంత వాడాను, వైఫై ఎంత వాడాను ఈ సంవత్సరం 2021లో. వైఫై నేను 126.3 GB వాడాను, మొబైల్ డేటా వచ్చేసి 16.47 GB వాడాను. టోటల్గా ఇప్పటికి నేను వైఫై 126.36 GB వాడాను. ఇది టోటల్ అన్నమాట, ఇది ఇయర్లీ. ఇది నేను ఇప్పుడు డైలీ మీకు చూపించాను. ఇది వీక్లీ, ఇలా వీక్లీకి ఎంత వాడాను. ఈ వీక్ నేను మొత్తం వైఫై వాడింది 3.7 GB వాడాను, 3.07 GB. ఇలా మంత్లీ అలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్స్, అందరి ఫోన్లో అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు నోటిఫికేషన్ బార్లో మనం ఎంత డేటా వాడాం ఇవాళ అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో, అంటే నోటిఫికేషన్ బార్లో విడ్జెట్ని ఎలా ఆన్ చేయాలని నేను చెప్పబోతున్నాను. దీనికోసం మీరు ఏం చేస్తారంటే సెటింగ్స్లోకి వెళ్ళండి. సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పైన కాన్ఫిగర్ ఇండివిజువల్ విడ్జెట్స్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది విడ్జెట్ అనమాట. దీన్ని నేను మామూలుగా ఫోన్లో మనం ఫోన్లో విడ్జెట్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి నాకు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది విడ్జెట్. అలా కాకుండా పైన నోటిఫికేషన్ బార్లో కావాలి మనకి. అప్పుడు ఏం చేస్తారంటే కిందకు వచ్చేసి స్టేటస్ బార్ ఉంది కదా, స్టిక్కీ నోటిఫికేషన్ ఉంది కదా, స్టిక్కీ నోటిఫికేషన్ నొక్కండి. అప్పుడు అది నొక్కినప్పుడు మీరు చూడండి పైన మీకు డేటా కౌంటర్ విడ్జెట్ వచ్చేసింది, మీకు ఇక్కడ నోటిఫికేషన్ బార్లో వచ్చేసింది. ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటిఫికేషన్ బార్ డ్రాగ్ చేసుకొని చూసుకోవచ్చు. అవసరం ఏదనుకుంటే అని టిక్ చేసేయండి, అవసరం అనుకుంటే టిక్ చేయండి, సరిపోతుంది. ఈ విధంగా మనం నోటిఫికేషన్ బార్లో సెట్ చేసుకోవచ్చు. దీని మరి మనం బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ విడ్జెట్ని ఆ పైన చూడండి వాడుతుంది, ఆ విడ్జెట్ని ఎలా కనపడాలి మనకి అని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దానిలో ఉండే టెక్స్ట్ సైజ్ మార్చుకోవచ్చు అనమాట, మనకి నచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డిస్ప్లే డిస్మర్స్ ఉంది కదా, అది పోవాలంటే అందుకు డైరెక్ట్ డిస్మర్స్ లేకుండా క్లియర్గా చూపించింది. మనకి డిస్మర్స్ క్లారిటీగా చీపీలో తెలియాలంటే డిస్ప్లే డిస్మర్స్. ఇలా మీరు ప్రతి సెట్టింగ్స్ చూసుకొని అప్డేట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని చేసుకోవచ్చు. టోటల్గా ఇది మనకి ట్రాక్డ్ వర్షన్ ఫ్రెండ్స్, దీనిలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏముండవు, మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ యాప్, అందరూ ఇప్పుడే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇలాంటి మీకు యూస్ఫుల్ అయిన చాలా వీడియోస్ నేను మీకు తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో నుండి బయటకు వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.